ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ విధంగా తీసుకుంటే దాదాపు తడ నుంచి ఇచ్చాపురం దాకా రేపు 21వ తేదీ మనం 132,000 మంది మత్స్యకారులకు ఈ నిషిద్ధ పీరియడ్లో ఇవ్వాల్సిన అమౌంట్ మనము రేపు ఇవ్వబోతా ఉన్నాం. జీవో కూడా ఇష్యూ చేశాం. మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే గత ప్రభుత్వంలో 5 లక్షలు ఇచ్చేవాళ్ళు, మనం 10 లక్షలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఆ జీవో కూడా ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరిగింది. చంద్రబాబు లాగా వాగ్దానాలు చేసి ప్రజల చేత ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. వ్యవస్థలను తారుమారు చేయడంలో చంద్రబాబు దిట్ట. ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆంధ్రజ్యోతి ఈనాడును అడ్డం పెట్టుకొని మా మీద వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నాడో, అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఒక 2 పత్రికలను మేనేజ్ చేయడం చంద్రబాబుకి ఏం పెద్ద పని కాదు. ఈడొక 4 ఛానల్స్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఉదయం లేస్తే భజన, చంద్రబాబు భజన, అదే పద్ధతి అక్కడ కూడా ఒక 2 పేపర్లు మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాయిస్తున్నాడేమో. ఒక్కటే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ఆణిముత్యం, కోహినూరు వజ్రం. చాలా కష్టపడి ప్రజల మధ్యకు వచ్చి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుని ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఇంటిలో బిడ్డగా ప్రజల మనసు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరిని అడిగినా చెప్తారు, చంద్రబాబులాగా రంగులు మార్చే ఊసర బిల్లి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, జిత్తులు మారి నక్క కాదు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏందో ప్రజలకు తెలుసు. అతని మనస్తత్వం తెలుసుకునే నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ఈ రాష్ట్రానికి మాకు ముఖ్యమంత్రిగా పనికి వచ్చే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి బ్రహ్మరథం బట్టి దాదాపు 151 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, 22 పార్లమెంటు స్థానాల్లో గెలిపించారు. చంద్రబాబుకి బహుశా ఆయన ఏ విధంగా దగ్గరైనాడో అందరికీ తెలుసు. 6-7 నెలల ముందు వరకు ప్రత్యేక హోదా మీద గళాలు ఇప్పారు ఈ పిచ్చి పవన్ కళ్యాణ్, ఆ ముంచే చంద్రబాబు. ఆఖరాకి భారతీయ జనతా పార్టీకి విడాకులిచ్చి బయటకు వచ్చారు. అది కూడా ఎందుకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మా ఎంపీల చేత రాజీనామాలు చేయించి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నప్పుడు చంద్రబాబు ఉలిక్కిపడి బయటకు వచ్చాడు. ఇవన్నీ మోసాలు, ప్రజలకు అన్నీ తెలుసు. రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎవరేం చేస్తున్నారో ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి. చంద్రబాబుకి చెప్పేది ఒకటే, ప్రభుత్వానికి సహకరించండి, మేము ఏదైనా లోపాలు చేస్తుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతే తప్ప 5 నెలలకే ఎందుకు మీకు అంత బాధ అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు పరిపాలించావు, అంతకుముందు 9 సంవత్సరాలు పరిపాలించావు, ఏం ఉద్ధరించావు ఈ రాష్ట్రాన్ని, ఏం చేశావు? నువ్వు చెప్పిన 600 వాగ్దానాలలో ఒక్కటన్నా ప్రజలకు చేరిందా? చెప్పడం, మోసం చేయడం, ముంచడం, దీంట్లో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మా నాయకుడు, మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఏవైతే చెప్పామో అన్నీ చేస్తాం, భారతదేశంలోనే ఈ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేస్తాం. అమ్మఒడి పథకం అన్ని పాఠశాలలోని విద్యార్థులకు వర్తింప చేయనున్నట్లు ప్రకాశం జిల్లా డీఈఓ ఎస్వి సుబ్బారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకానికి మార్గదర్శకాలను నిర్దేశించిన సందర్భంగా ఆయన డిఎన్ఫై ప్రతినిధితో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాలలో బళ్ళో చదివే తల్లులకు సంవత్సరానికి 15,000 డబ్బులు అకౌంట్లో వేయడం అనేది జరుగుతుంది.
ముఖ్యంగా ఈ జగనన్న అమ్మఒడి కార్యక్రమం వచ్చేసి ప్రతి స్టూడెంట్ కూడా పాఠశాలకు రెగ్యులర్గా రావాలని, బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన జిల్లాలో వచ్చేసి 429,000 మంది పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు. ఇది ప్రజెంట్ వచ్చేసి తల్లుల యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క అకౌంట్ నెంబరు సేకరించే దశలో ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా అంటే అర్హుల జాబితా ఏదైతే ఉందో దాన్ని 16వ తేదీ లోపల కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. దీని మీద వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకొని తర్వాత ప్రతి పాఠశాలలో కూడా ఏ స్టూడెంటు మిస్ కాకోకుండా చైల్డ్ ఇన్ఫోలో ఎంటర్ అయ్యే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీంట్లో కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయంలో చదివే స్టూడెంట్స్ని కూడా దీంట్లోకి తీసుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చేసి పూర్తి స్థాయిలో ఈ యొక్క జగనన్న అమ్మఒడి ప్రతి స్టూడెంట్ రెగ్యులర్గా వచ్చే ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళ యొక్క ఒకవేళ ఆధార్ లేదనో లేకపోతే రేషన్ కార్డు లేదనో పూర్తిగా పక్కన పెట్టడం అనేది జరగదు. దానికి గ్రామ వాలంటీర్ల ద్వారా వెరిఫై చేయించి వారు అర్హులైతే వాళ్ళకు కూడా అకౌంట్లో అమౌంట్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీంట్లో ఉన్న కండిషన్ ఏంటంటే 75% పిల్లలకు హాజరు తప్పనిసరిగా ఉండాలి అనేది మెయిన్ కండిషను. దాని ప్రకారము ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటి వరకు పిల్లల అటెండెన్స్ ఎంత ఉందో, ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకొని ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి ఇంకా మనకు 12వ తేదీ వరకు టైం ఉంది కాబట్టి ఈ ఇప్పటి నుంచైనా 12వ తేదీ వరకు విద్యార్థులందరూ రెగ్యులర్గా పాఠశాలకు వచ్చే విధంగా చేసి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ యొక్క బెనిఫిట్ పొందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులందరూ కూడా పూర్తిగా మీ యొక్క పిల్లలను బడికి పంపితే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా 15,000 రూపాయలు మీ అకౌంట్లో 9వ తేదీన వేయడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేస్తాం. ఇంగ్లీష్ మీడియం జిల్లాలో ఎన్ని స్కూల్లో? మన రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ 1 నుంచి 6వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో, అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మన జిల్లాలో వచ్చేసి సుమారుగా 750 స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అనేది ప్రజెంట్ నడుస్తుంది. అంటే సుమారుగా 30% స్కూళ్ళు ప్రజెంట్ ఇంగ్లీష్ మీడియం నడుస్తుంది. ఇంకా మిగతా 70% స్కూల్స్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఒకేసారి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది అనే ఒక అపోహ ఉంది. దీంట్లో అటువంటి అపోహ పడాల్సిన అవసరం లేదు. విద్యార్థికి కావాల్సిన బ్రిడ్జ్ కోర్స్ కానీ, టీచర్స్కి కావాల్సిన ట్రైనింగ్స్ కానీ ముందుగానే వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళని సన్నద్ధలను చేసి ఇంగ్లీష్ మీడియం పట్ల ఉన్న భయాన్ని పోగొట్టి మరి ఇంగ్లీష్ మీడియం పట్ల ఉన్న ప్రయోజనాలను వాళ్ళకి తెలియజేసి దాని భవిష్యత్తును తెలియజేసి పిల్లలకు అందరికీ దాంట్లో పూర్తిగా అవగాహన కల్పించి ఈ మీడియాన్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి కోరుకునేది ఏంటంటే మా పాఠశాల ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క డిమాండ్ ఉండేది. మరి దాన్ని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి విద్యార్థికి కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. భవిష్యత్తులో మన పిల్లలే మిగతా అన్ని రాష్ట్రాలు కానీ దేశంలో కానీ మన పిల్లలే ముందుండాలి అనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, వేగం తగ్గించుకోవడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించుకోగలమని చీరాల జిల్లా సాధన సమితి చైర్మన్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. ప్రపంచ రోడ్డు ప్రమాద బాధితుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా చీరాలలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. బీవీజీ 108 రాష్ట్ర మేనేజర్ సురేష్, రాష్ట్ర 108 ఆర్గనైజింగ్ హెడ్ రామ్మోహన్ రావు పిలుపు మేరకు రోటరీ క్లబ్ ఆఫ్ క్షీరపురి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. 108కి ట్రాఫిక్ నందు దారి ఇస్తూ ప్రాణాలను కాపాడాలని ప్రకాశం జిల్లా మేనేజర్ రాకేష్ కోరారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా తమ వంతు బాధ్యతను నిర్వహిస్తామని ప్రజల చేత సంతకాలు సేకరించారు. కార్యక్రమంలో 108 సిబ్బంది భాస్కర్, శీను, సునీత్, కిషోర్, సూపర్వైజర్ విష్ణు పాల్గొన్నారు. ఎటువంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని
వాళ్ళు రోడ్డు ప్రమాదంలో పాల్గొనకుండా, వాళ్ళు కూడా ఎవరికి హాని చేయకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్.